న్యాయ వేదికకు స్వాగతం. పరువు నష్టం కేసులు అంటే ఏంటి? పరువు నష్టం జరిగినప్పుడు జరిగింది అని మనం ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఎక్కడ వేయాలి కేసులు, ఎట్లాంటి పనిష్మెంట్స్ పడతాయి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎంజే అక్బర్ వర్సెస్ ప్రియా రమణి అనే కేసులో, అంటే ఆయన ఒక మినిస్టరు, అడ్వకేటు, ఇట్లా డిఫరెంట్ పోస్టుల్లో నుంచి ఒక పాపులర్ వ్యక్తి, అట్లాగే ఈవిడ పాత్రికేయురాలు. మీ టూ అనే సందర్భాల్లో 2018లో ఆవిడ కూడా తన వాయిస్ రేస్ చేసి ఇతని దగ్గర నుంచి తనకి హెరాస్మెంట్, సెక్సువల్ హెరాస్మెంట్ జరిగింది అని చెప్పి కేసు ఫైల్ చేస్తే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది. ఇది పరువు నష్టం కిందకి రాదు. అంటే ఆవిడ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ తన పరువుకి భంగం కలిగింది అని చెప్పి అక్బర్ గారు పరువు నష్టం కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు, ఇది పరువు నష్టం కిందకి రాదు, ఆ అమ్మాయికి జరిగింది ఎప్పుడు కూడా ఒక మహిళకి సెక్సువల్ హెరాస్మెంట్స్ అనేవి మ్యాక్సిమం 90% నాలుగు గోడల మధ్య జరుగుతాయి, వాటికి పెద్ద ప్రాపర్ ఎవిడెన్స్ ఉండదు. తను ఏదైతే తన పరువుని పణంగా పెట్టి, తన రక్షణను పణంగా పెట్టి వాయిస్ రేస్ చేసిందో అదే ఒక ప్రాపర్ ఎవిడెన్సు. సో దానికి సంబంధించి అది పరువు నష్టం కింద కౌంట్ చేయడం జరగదు. ఆవిడ పెట్టే కేసులు ఏదైతే ఉంటాయో అది ప్రూవ్ చేసుకోవడం మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది పరువు నష్టం కిందకి రాదు అంటూ కొట్టేయడం జరిగింది. అలాగే కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఏదైనా అనగానే వెంటనే ఇది పరువు నష్టం కింద వచ్చిందండి, మా పరువు డ్యామేజ్ అయిపోయిందండి, మేము పరువు నష్టం కేసు వేద్దాం అనుకుంటున్నాం. భార్యాభర్తల మధ్య గొడవ అయిందనుకోండి, కోడలు ఏదైనా కేసులు ఫైల్ చేసి కోర్టుల చుట్టూ ఎట్లా తిప్పుతూ ఉంటే మా పరువుకి భంగం కలిగించిందండి, మా ఇంటి ముందుకు వచ్చి నిరాహార దీక్ష చేసింది, సొసైటీలో మా గుడ్డు విలిపోయింది, మేము పరువు నష్టం కేసు వేయొచ్చా. అలాగే కుటుంబ తగాదాలు ఏవో జరుగుతూ ఉంటాయి, బూతులు తిట్టుకుంటూ ఉంటారు, మేము పరువు నష్టం వేయొచ్చా. డిఫరెంట్గా అంటే ఏదైనా ఒక సందర్భం జరిగితే ఇమీడియట్గా పరువు నష్టం కేసులు ఫైల్ చేయవచ్చా అంటే అన్ని సందర్భాల్లోనూ పరువు నష్టం కింద కన్సిడర్ చేయడం కుదరదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అవి ఉన్నప్పుడే దాన్ని పరువు నష్టం కేసు కింద కోర్టు కన్సిడర్ చేయడం, మీరు గెలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏంటా పరువు నష్టం కేసు, ఏంటా కండిషన్స్ అంటే, ఒక వ్యక్తి మన గురించి అన్పాపులర్గా, మన గౌరవానికి భంగం కలిగే విధంగా, లేదా మనం చేయబోయే వర్క్ కానీ దానికి సంబంధించి డ్యామేజ్ అయిపోయే విధంగా ఇన్సల్ట్గా, అనధికారికంగా, తప్పుగా, అసత్య ప్రచారాలు చేస్తూ ప్రచురితం చేస్తే, అంటే ముద్రించే న్యూస్ పేపర్స్లో కానీ, సోషల్ మీడియాల్లో కామెంట్స్ రూపంలో కానీ, అంటే కామెంట్స్ అంటే అవి మళ్ళీ అది వేరే కేసు, మీదే హైలైట్ చేస్తూ ఒక పోస్ట్ ఏదైనా పెట్టినప్పుడు కానీ, లేదా పాంప్లెట్స్ పంచిపెట్టడం కానీ, లేదా వీడియోలు చేయడం కానీ, లేదా వాటికి సంబంధించి గోడ పత్రికలు అంటే గోడలకు అంటించే పాంప్లెట్స్ ఫిక్స్ చేయడం కానీ, అంటే ముద్రిత రూపంలో ఉండాలి, అదే అసత్య ప్రచారం అయి ఉండాలి, దానివల్ల మీరు బాధపడతారు, బాధ కలగాలి మీకు అనే ఇంటెన్షను, ఆ సీను అక్కడ జరిగి ఉండాలి. సో ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే దాన్ని పరువు నష్టం కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఏదో స్టేట్మెంట్ ఇచ్చేశాడు, వెంటనే రియలైజ్ అయ్యి దాన్ని డిలీట్ చేసుకున్నారు, పెద్దగా ఎవరు చూడలేదు, మీరు పోట్లాడుకున్నారు, అది ప్రాపర్గా క్రిమినల్ కేసులు, ఐపీసీ సెక్షన్స్ ఇంప్లిమెంట్ అవుతాయి తప్ప పరువు నష్టం కిందకి రాదు. పరువు నష్టం ఎప్పుడు అంటే మీ గౌరవానికి భంగం జరిగి పబ్లిక్లో మీ పరువు పోయినట్లు ఉండాలి. మీ గుడ్విల్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యి మీరు హర్ట్ అయ్యే విధంగా ఉంది, దీనివల్ల మీకు కొంత ఆర్థికంగా కానీ, సొసైటీలో పరువు పరంగా కానీ నష్టం జరిగింది అని ఇంకొక నలుగురు అనేలాగా ఉంటే కనుక దాన్ని పరువు నష్టం కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు ఆ ఎవిడెన్స్లు ఏదైనా మీ దగ్గర ఉంటే కనుక వాటిని బేస్ చేసుకొని ఫస్ట్ ఇది రెండు రకాల క్రైమ్ల కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ వస్తే నేరం కింద వస్తుంది, అలాగే సివిల్ ప్రొసీడింగ్స్ తప్పిదం కింద కూడా కన్సిడర్ చేస్తారు. సో నేరంగా వచ్చినప్పుడు ఐపీసీ సెక్షన్ 499 ఉపయోగించి క్రిమినల్ కేసు ఫైల్ చేసే రైట్స్ మీకుంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇవ్వచ్చు, ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే కనుక త్రూ అడ్వకేట్ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసే రైట్స్ మీకుంటాయి. లేదు మాకు ఆస్తిపరంగా కూడా భంగం జరిగింది, మానసిక క్షోభ జరిగింది, దీనివల్ల నేను ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, దీనివల్ల నాకు ఇంత ఫైనాన్షియల్ లాస్ అయ్యింది అనుకుంటే కనుక సివిల్ ప్రొసీడింగ్స్ కూడా ఫాలో అయ్యే రూల్స్ మీకుంటాయి. సో సివిల్ కేసు ఫైల్ చేసుకుంటారు, దానికి సంబంధించి ఫస్ట్ అడ్వకేట్ ద్వారా ఒక నోటీస్ పంపించి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లతోటి ఆ వ్యక్తి వల్ల మీకు జరిగిన లాస్ ఏంటి, ఎట్లా ఇన్సల్ట్ చేశారు, సొసైటీలో మీకు దీనివల్ల వచ్చిన ఇన్సల్ట్ ఏంటి, ఎవరన్నా వ్యక్తులు మిమ్మల్ని ఏమన్నా కామెంటింగ్గా అన్నారా ఈ వీళ్ళు ప్రచురించిన అసత్య ప్రచారాల వల్ల అనే దాన్ని బేస్ చేసుకొని ఏ వ్యక్తులు అయితే ప్రచురించారో
ఆ వ్యక్తుల మీద మీరు కేసు నోటీస్ పంపించవచ్చు. అలాగే దీనికి సంబంధించి మీకు ఫైనాన్షియల్గా ఎంత లాస్ అయ్యింది, దీనికి సంబంధించి మీరు మానసికంగా ఎంత క్షోభ ఫీల్ అయ్యారు, లేదా ఆరోగ్యంగా ఏమైనా డ్యామేజ్ లే, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా అయినాయా, గుడ్ విల్ పరంగా మీకు ఎంత డ్యామేజ్ అయ్యింది అంటూ క్లెయిమ్ చేసుకుని డిఫరెంట్ క్లాజెస్లో మీరు క్లెయిమ్ చేస్తూ మొత్తంగా బల్క్గా మీరు ఎంత అమౌంట్కి వేయాలనుకుంటున్నారో అంత నోటీస్ పంపించి తర్వాత మనీ రికవరీ కోసం లేదా పరువు నష్టం దీనికి సంబంధించి సివిల్ కేసు కూడా ఆ వ్యక్తుల మీద ఫైల్ చేసే రైట్స్ మీకు ఉంటాయి. చాలా కేసులు ఇవన్నీ ప్రాపర్గా ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ ఉన్న సందర్భాల్లో ఆ కేసుల మీద జడ్జిమెంట్స్ పాస్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఒక వ్యక్తి అసత్య ప్రచారాలు ఈరోజు మనం సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడైనా కానీ చూస్తాం, నిజం తెలిసేలోపే అసత్య ప్రచారం అనేది కామన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ సందర్భం వచ్చినప్పుడు వాటి మీద సైబర్ క్రైమ్ కానీ మిగతా కేసులు కానీ ఫైల్ చేస్తారు తప్ప ఈ గుడ్ విల్కి డ్యామేజ్ అయిన వ్యక్తులు అంటే ఆ వ్యక్తి కూడా సొసైటీలో ఆ రేంజ్లో ఉండాలి. ఇప్పుడు ఇద్దరు ముగ్గురికి తెలిసి మన నలుగురు పోట్లాడుకుంటే అది పబ్లిక్గాను లేదా పరువు పోయే విధంగానూ రాదు. సో సొసైటీలో గుడ్ విల్ పోయే వ్యక్తులు అయి ఉండి దానివల్ల నిజంగా వాళ్ళ గుడ్ విల్ డ్యామేజ్ అయ్యింది అనేది ప్రూవ్ చేసుకోవాలి పరువు నష్టం కేసు వేసే వ్యక్తి. అలాగే ఆ ఎవిడెన్స్లు కూడా ప్రాపర్గా గ్యాదర్ చేసుకుని పెడితే కనుక ఖచ్చితంగా 100% కేసు ఫైల్ చేయడం కానీ ఆ ఫైల్ చేసిన కేసు గెలవడానికి కానీ అవకాశం ఉంటుంది. ఈ కేసులు కొంత రిపీటెడ్గా వేస్తే ఇన్సల్టింగ్గా మాట్లాడటం, సోషల్ మీడియాలో కానీ ఇంకొక చోట కానీ అసత్య ప్రచారాలు చేయడము ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. సో వీటిని ఫాలో అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే బాగుంటుంది. అలాగే ఈ పరువు నష్టం కేసులు క్రిమినల్ కేసుల విషయాల్లోకి వచ్చేసరికి 2 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది. సివిల్ కేసు కూడా ఫైల్ చేస్తే కనుక కాంపెన్సేషన్ మీరు అడిగిన దానికి కోర్టు ఎంత ఇవ్వాలి అనేది డిసైడ్ చేసి కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అసత్య ప్రచారాలు, వల్గర్ కామెంట్స్, వల్గర్గా అవతల వాళ్ళ యొక్క గుడ్ విల్ డ్యామేజ్ అయ్యే విధంగా పాంప్లెట్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ చేసేవాళ్ళు, కామెంట్స్ చేసేవాళ్ళు 1 కి 100 సార్లు ఆలోచించండి. అలాగే పరువు పోయింది అనే విషయాల్లో కొన్ని సందర్భాల్లో లేడీస్ బయటికి రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది, మనకెందుకులే అని వదిలేస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా కాస్త ముందుకొచ్చి కేసులు ఫైల్ చేయడం వల్ల అసత్య ప్రచారాలు చేసే వ్యక్తులు భయపడతారు. లీగల్ లా అండ్ ఆర్డర్ మనకి ఎంతో మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. డిలే అవుతాయని కానీ లేదా కోర్టుల చుట్టూ తిరగాలి, టైం వేస్ట్ అని, మనకెందుకులే అని అనుకోవడం వల్ల ఈ రోజున వల్గర్ కామెంట్స్ కానీ న్యూసెన్స్ కానీ పరువు తీసే విధంగా అవతల వ్యక్తులు ప్రవర్తించడం కానీ చాలా ఎక్సీడ్ అయిపోతున్నాయి. సో తప్పు జరిగింది అనిపించేటప్పుడు ఖండించటం ఎంతో చాలా అవసరం. అట్లా ఖండించినప్పుడే అవతల వ్యక్తిని లేదా సొసైటీని మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు సొసైటీలో ఈ చెడు ఎక్కువగా వెళ్లకుండా మనం కంట్రోల్ చేసిన వ్యక్తులు అవుతాం. తప్పు జరిగినప్పుడు వాయిస్ రేస్ చేయండి. అలాగే తప్పు చేసే వ్యక్తులు 1 కి 4 సార్లు ఆలోచించేలాగా ఉంటుంది ఈ పనిష్మెంట్స్ కానీ ఇవన్నీ. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలని కోరుకుంటున్నాను.